పాపాన్ని పోగొట్టి శాపాన్ని తొలగించ భూలోకం వచ్చావయ్యా, మానవుని విడిపించి పరలోకమిచ్చుటకు సిలువను మోసావయ్యా, పాపాన్ని పోగొట్టి శాపాన్ని తొలగించ భూలోకం వచ్చావయ్యా, మానవుని విడిపించి పరలోకమిచ్చుటకు సిలువను మోసావయ్యా, కన్నీరు తుడిచావయ్యా, సంతోషాన్ని ఇచ్చావయ్యా, కన్నీరు తుడిచావయ్యా, సంతోషాన్ని లెటర్ ఏంటి? యు ఈజ్ యూ టర్న్. చాలా ప్రాముఖ్యమైనది యవనస్తుల్లో, మూడవది అతి కీలకమైనది యూత్లో. యూ టర్న్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చూడండి ఒక మాట, 2 కొరింథీ రాసిన పత్రిక 5:17 ఎవడైనను క్రీస్తు నందు ఉన్నాడలా వాడు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయను. మనం తీసుకోవాల్సింది చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే యవన జీవితంలో యూటర్న్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను కూడా మరి 30 సంవత్సరాలుగా మా నాన్నగారు అమ్మగారు ఇద్దరు సేవకులే. నేను కూడా చాలాసార్లు అనుకునేవాడిని, నేను చాలా మంచివాడిని, నేను చాలా ఐఎమ్ వెరీ గుడ్, నేను ఎవరికి ఏ హాని చేయలేదు, నేను ఏ తప్పు చేయను, నేను మంచివాడిని అనుకున్నాను. చాలాసార్లు వేషధారణ నటిస్తూ వచ్చాను. అలాంటి సమయంలో 19 సంవత్సరాలు ఎంత, ఎట్ ద ఏజ్ ఆఫ్ 19 యవ్వన దశలో ఇలాగే ఒక యూత్ మీటింగ్కి వెళ్ళాను. యూత్ మీటింగ్లో దేవుడు నాతో మాట్లాడాడు. ఆ 19 సంవత్సరాల వయసులో నా యవ్వన జీవితం దేవునికి సమర్పించాను. రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ యూత్ మీటింగ్ ద్వారా దేవుడు నిన్ను రక్షించాలని ఆశపడుతున్నాడు.
ఇప్పటి వరకు జరిగింది ఏదో జరిగింది. అవర్ పాస్ట్ ఈజ్ ఇర్రెలవెంట్, అవర్ ఫ్యూచర్ అలోన్ మ్యాటర్స్ టు గాడ్. నీ గతం గతహ, నీ భవిష్యత్తు దేవునికి కావాలి. ఇప్పటి వరకు దేవునికి ఇష్టం లేని వాడిగా నువ్వు జీవించావు, ఎన్నోసార్లు దేవుని దుఃఖపెట్టావు. చాలామంది అంటారు నేను ఏ తప్పు చేయలేదండి, ఏ పాపం చేయలేదు. బైబిల్ చెప్తుంది ఏ భేదం లేదు, అందరూ అంతటా పాపం చేశారు అని బైబిల్ చెప్తుంది. ప్రతి ఒక్కరూ ఇక్కడ కూర్చున్న మనందరం పాపం చేస్తాం. రక్షింపబడితే అది వేరు, పక్కన పెట్టండి. ఇక్కడ ఉన్న యవనస్తులు ఇంకా ఎవరైనా ఏసయం తెలుసుకోకపోతే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. చాలా ఇంపార్టెంట్, స్టడీస్ కంటే జాబ్ కంటే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఏసయం నీ జీవితంలో కలిగి ఉండటం. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా భయంకరమైన పరిస్థితి ఏంటంటే చాలామంది యవనస్తులు చనిపోతున్నారు. సూసైడ్స్, యాక్సిడెంట్స్, పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. దేవుడు నీకు 2020 నూతన సంవత్సరం ఇచ్చాడు. యూత్ మీటింగ్లో ఇలా కూర్చున్నామంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి నీ పట్ల ఒక ప్రణాళిక ఉంది. అకస్మాత్తుగా ఒకవేళ చనిపోతే ఎక్కడికి వెళ్తావు? భయంకరమైన నరకం, అగ్ని ఆరదు, పురుగు చావదు. లూకాసు వార్త 15:17 ఒక మాట రాయబడింది, అయితే బుద్ధి వచ్చినప్పుడు. అక్కడ సందర్భం కాంటెక్స్ట్ ఏంటంటే తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు, మనందరికీ తెలుసు కాబట్టి లోతుల్లోకి నేను వెళ్ళా. రెండవ కుమారుడు, చిన్న కుమారుడు, తన ఆస్తిని అంతా తీసుకుని ఇష్టం వచ్చినట్టు దుర్వ్యాపారం చేశాడు, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేశాడు. చివరికి ఏమైపోయిందంటే పందులు తినే పొట్టు తినాల్సిన పరిస్థితి. అక్కడ ఒక మాట రాయబడింది, అయితే బుద్ధి వచ్చినప్పుడు. పాస్ట్ లైఫ్ అంతా ఇష్టం వచ్చినట్టు జీవించాడు, కానీ ఆ టైంలో ఒక అద్భుతమైన రియలైజేషన్, ఇప్పటి వరకు నేను ఇష్టం వచ్చినట్టు జీవించాను, డాడీ మమ్మీకి తెలియకుండా, మీ అన్న అక్కలకు తెలియకుండా ఇష్టం వచ్చినట్టు చేశావు. ఇప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, బుద్ధి వచ్చినప్పుడు. ఒక యూటర్న్ తీసుకుందాం. యూటర్న్ అనే మాటకు అర్థం ఏంటి? కొంచెం ముందుకెళ్ళి మళ్ళీ యూటర్న్ తీసుకుని రావడం. యూటర్న్ని థియలాజికల్గా వేదాంతపరంగా చెప్పాలంటే రిపెంటెన్స్ అంటారు. రిపెంటెన్స్ అనే మాటకు అర్థం ఏంటంటే పశ్చాత్తాపము. పశ్చాత్తాపము మిలిటరీ టర్మ్లో చెప్పాలంటే పిచే మూడ్ అంటారు. ఏమంటారు? పిచే మూడ్ అంటే అబౌట్ టర్న్, టర్న్ అగెన్స్ట్. ఇప్పుడు నేను ఇటువైపు వెళ్తున్నాను, లోకానుసారంగా వెళ్తున్నాను. నేను క్రీస్తు వైపు, సిలువ వైపు తిరగటమే. ఇక్కడిగా చెప్పలు కూడా దేని మహింపడదామా? ఇప్పుడు వరకు లోకానుసారంగా జీవించాను, దేవునికి ఇష్టం లేని పనులు చేశాను, శరీర కోరికలు, కామవాంఛలు, యవనేచ్ఛలో నా ఇష్టం వచ్చినట్టు నేను జీవించాను, నా పాతవి అంతా గతించాను, ఇప్పుడు నేను నూతనంగా క్రీస్తులో తిరిగి జన్మిస్తున్నాను. ఈరోజు నా ఒక తీర్మానం తీసుకోకపోతే నీ లైఫ్ భవిష్యత్తు రేపేంటో నీకు తెలియదు. అసలు ఈ రాత్రే ఏసే వస్తే ఏంటి నీ పరిస్థితి? యూత్ మీటింగ్ ఎందుకు పెట్టారంటే నీ జీవితంలో ఒక యూటర్న్ తీసుకోవాలని, ఒక యూటర్న్ ద్వారా ఏసే దగ్గరికి రావాలని ఆశపడుతున్నావా? మార్కు సువార్త 8:36 ఒకటి సర్వలోకము సంపాదించుకొని వాని ప్రాణము పోగొట్టుకునుట వానికి ఏం ప్రయోజనము? దేవునికి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే నీ హృదయం. నువ్వు ఆల్రెడీ ఎవరికో ఇచ్చేస్తే నీ హృదయం దేవునికి ఏమిస్తావు? నీ హృదయంలో ఆల్రెడీ ఎవరికో ఇచ్చేసావు ప్లేస్. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే సామెతలు 23:26 నా కుమారుడా నీ హృదయము నాకేమో. ఒక తీర్మానం తీసుకో, ఏసయ్య నా హృదయాన్ని సమర్పిస్తా, నా హృదయంలోనికి రా ఏసయ్య. ఇప్పుడు వరకు తెలుసో తెలియకో చాలా పాపాలు చేశావు. ఈరోజు ఏసయ్య నీతో మాట్లాడుతున్నాడు. ఆ చిన్న కుమారుడితో దేవుడు దర్శించాడు, బుద్ధి వచ్చింది, లేచి తండ్రి వద్దకు వెళ్ళాడంట, తండ్రి ముద్దు పెట్టుకున్నాడంట. అక్కడ కుటుంబంలో అంతా సంతోషం. కారణం, తప్పిపోయిన కుమారుడు మార్గం తెలుసుకొని వచ్చాడు. నువ్వు కూడా తప్పిపోయావా? దేవునికి దూరంగా వెళ్ళిపోయావా? నీ తండ్రితో సమానమైన నీ దేవునికి దూరంగా వెళ్ళిపోయావా? దేవుని దుఃఖపెట్టావా? ఇప్పటి వరకు యేసయ్య చేర్చుకోవడానికి ఆయన రెడీగా ఉన్నాడు. హీఈస్ రెడీ, ఎవర్ రెడీ. ఆయన నిన్ను కౌగులించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. మనుషులకు దేవునికి ఉన్న తేడా అదే. మనుషులు పద్దాకా నిన్ను దెప్పిపొడుస్తారు, నీ గతాన్ని మర్చిపోరు. దేవుడు అలా కాదు, నీ గతాన్ని క్షమించి నిన్ను కౌగులించుకుంటాడు. 86:5 నీవు క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలవాడు. చాలామంది యవనస్తులు పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. దేవుడు క్షమిస్తాడా? నేను ఈ తప్పు చేశాను, ఇన్ని పాపాలు చేశాను, ఏసాను క్షమిస్తాడా? ఆయన క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలవాడు. ప్రియ తమ్ముడు, ప్రియచెల్లి, ఇంకా లేట్ చేయదు. డోంట్ పోస్ట్పోన్. టుమారో ఈజ్ నాట్ యువర్స్. ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఈరోజు ఎందుకు పోస్ట్పోన్ చేస్తున్నావు? ఇక్కడి నుంచి వెళ్ళే ముందు
మీ అందరికీ చెప్తున్నాను, ఒక తీర్మానం తీసుకొని దేవునితో ఒక మాట చెప్పేయాలండి. మీ జీవితంలో దేవుడు గొప్ప సమాధానం, ఆనందం దేవుడు ఇస్తాడు. మీ యవన జీవితాలు ఇంక ఇట్లా ఉండవు. దేవునిలో ఉన్న ఆనందాన్ని పొందుకుంటారు. దేవుని కొరకు మీరు జీవిస్తారు. శోధన జయించే శక్తిని దేవుడు ఇస్తాడు. ఇంకా ఒక యూటర్న్ తీసుకుందాం. దేవుని కొరకు నమ్మకమైన వారుగా దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేయాలంటే పాప జీవితాన్ని ఇంకా విడిచిపెట్టండి. ఫుల్ స్టాప్ చెప్పండి. దేవుడే మీకు నూతన శక్తిని ఇస్తాడు, క్షమిస్తాడు, మీ పాపాలను క్షమిస్తాడు. నూతనంగా ఆయన కొరకు తిరిగి జన్మించి ఆయన కొరకు జీవించే భాగ్యాన్ని దేవుడు ఇస్తాడు. యూత్, వై ఈజ్ యర్నింగ్ ఫర్ గాడ్? ఓ ఈజ్ ఓవర్కమ్, అందరు చెప్పాలి, ఓవర్కమ్ టెంప్టేషన్. యూ ఈజ్ యూటర్న్. నెక్స్ట్ లెటర్ ఈజ్ టీ. టీ ఈజ్ టెస్టిమనీ. టీ అనే మాటకు అర్థం ఏంటంటే టెస్టిమనీ, సాక్ష్యము. చాలా ఇంపార్టెంట్. మొదటి తిమోతి రాసిన పత్రిక 4:11 నీ యవనమును బట్టి ఎవడునో నిన్ను తృణీకరింపనీయకము. డు నాట్ లెట్ అదర్స్ లుక్ డౌన్. దేవుని బిడ్డగా నీకు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే సాక్ష్యము. చాలామంది చూస్తున్నారు మీ కాలేజీలో, స్టెల్లా కాలేజీలో, లయోలా కాలేజీలో, సిద్ధార్థ కాలేజీలో, చైతన్య, నారాయణ, ఏ కాలేజీ అయితే నువ్వు ఆ కాలేజీలో నువ్వు దేవుని బిడ్డవా, నిన్ను చాలామంది చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు. నీ టెస్టిమనీ ఎలా ఉంది? యవన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది టెస్టిమనీ మ్యాటర్స్. నీ యవనమును బట్టి ఎవడను నిన్ను తృణీకరింపనీయకము. ఒక యూటర్న్ తీసుకున్నావు, టెస్టిమనీని కాపాడుకో జాగ్రత్తగా. అన్నీ ఒకదానికి ఒక లింక్ ఉంది. దేవుని గురించిన ఆశ ఉండాలి, శోధనని జయించాలి, యూటర్న్ తీసుకోవాలి, సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. ఈడ దేవుని బిడ్డ అంటాడు రా, ఈడ రంగ నాకు తెలుసు. వీడు బస్ స్టాప్లో ఏం చేస్తాడో, ఎవరెవరితో మాట్లాడతాడో, ఎవరు వెనకాల తిరుగుతూ ఉంటాడో నాకు అన్నీ తన గురించి నాకు అన్నీ తెలుసులే. ఆమె క్యాంటీన్లో ఎవరితో మాట్లాడుతుందో, అసలు ఆమె ఫోన్లో ఎవరితో చాటింగ్ చేస్తుందో, క్లాస్లో టీచర్ లెసన్ చెప్తూనే ఉంటారు కింద, ఎవరితో చాటింగ్ చేస్తుందో అన్నీ సాక్ష్యం లేదు. అందరు అబ్జర్వ్ చేస్తున్నారు మనల్ని. క్రీస్తుని కలిగిన మనం మన సాక్ష్యం ద్వారా అనేకుల్ని ఆకర్షించాలి. ప్రైజ్ ద లార్డ్. ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, యూ మే బీ ద ఓన్లీ బైబిల్ సమ్వన్ విల్ ఎవర్ రీడ్. ఆ కాలేజీలో వారికి యేసు ప్రభు గురించి తెలీదు. యూ మే బీ ద ఓన్లీ బైబిల్ సమ్వన్ విల్ ఎవర్ రీడ్. వాళ్ళకి బైబిల్ అంటే ఏంటో తెలియదు. నీ జీవితం ఒక బైబిల్ లాంటిది అన్నమాట. గీతాని చదివి విజయ కాలేజీలో, అబ్బా గీతా వాళ్ళ దేవుడు చాలా గొప్ప దేవుడు, నేను కూడా గీతా వాళ్ళ దేవుడిని తెలుసుకోవాలి. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపడదామా. మన సాక్ష్యం అలా ఉండాలి. యూ మే బీ ద ఓన్లీ బైబిల్ సమ్ వన్ విల్ ఎవర్ రీడ్. నీ జీవితం ఒక బైబిల్ లాగా ఉండాలి. నిన్ను చదివి నీ దేవుని వైపు వాళ్ళు ఆకర్షింపడాలి. మనమే సరిగ్గా లేకపోతే ఎవరొస్తారు ఈ దేవుని దగ్గరికి? ఎవరు తెలుసుకుంటారు ఈ దేవుణ్ణి? యూ టర్న్ తీసుకున్న తర్వాత టెస్టిమనీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఒక ఫేమస్ ఫుట్బాల్ ప్లేయర్ ఉన్నాడు. ఆయన ఫుట్బాల్ ఆడుతూ ఆయన చేసే పని ఏంటి తెలుసా? ఆయన టీంలో గోల్ బాగా గోల్స్ కొడతాడంట, అద్భుతంగా రాణిస్తాడంట. ఆయన పేరు రిక్కీ కాకా. గోల్ కొట్టిన వెంటనే అంత పెద్ద కొన్ని వందల లక్షల మంది చూస్తారు స్టేడియంలో, కొన్ని కోట్ల మంది చూస్తారు బయట టీవీలో. మోకరించి రెండు చేతులు పైకెత్తి ఆయన టీషర్ట్ మీద రాస్తుంటుందంట, ఐ బిలాంగ్ టు జీసస్. గట్టిగా చెప్పలు కూడా దేన్ని మహింపడదామా. గోల్ కొట్టిన వెంటనే ఎవరు మహింపరుస్తున్నాడు? ఆయన బట్టి ఆ సాక్ష్యము అనేకుల్ని ప్రభావితం చేసింది. అబ్బా ఇన్ని గోల్స్ కొడుతున్నాడే ఇంత మంచి ప్లేయర్, నిజంగా వీళ్ళ దేవుడు గొప్ప దేవుడు అనుకుంటారా లేదా? అది చేస్తున్నాడు ఆయన గ్రౌండ్లో. ప్రతి గోల్ కొట్టిన వెంటనే మోకరిస్తాడు. నువ్వు దేవునికి చెందిన దానివి, దేవునికి చెందిన వాడవు. నీ సాక్ష్యము, నువ్వు తప్పు చేస్తే ఎవరికి అవమానం? దేవునికి అవమానం. చాలాసార్లు మర్చిపోతావు, నా లైఫ్ అయ్యా నువ్వెవరయ్యా అడిగేది అంటారు. నీ వల్ల అందుకనే ఉంది, మిమ్ములను బట్టే కదా నా నామము అన్ని జనుల్లో దూషింపబడుతుంది. ఇప్పుడు మన ఇల్లు ఉంది, మన ఇంట్లో అక్క చెల్లి అందరూ ఉన్నారు, ఫ్యామిలీ ఉంది. ఎవరో ఒక అమ్మాయి పాపం చేసింది మన ఇంట్లో, తప్పు చేసింది, చెల్లో అక్కో ఎవరో, బయట వాళ్ళందరూ ఏమంటారు? వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ అన్నయ్య, వాళ్ళ ఫ్యామిలీ అంతా ఇంతేనండి అంటారా లేదా? ఆ ఒక్క అమ్మాయినే అంటారా? ఏమంటారు? ఆ తప్పు వల్ల, అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోవటం వల్ల, ఎవరితోనో వెళ్ళిపోవటం వల్ల ఫ్యామిలీ అంతటినీ అంటారా లేదా? మనల్ని కూడా అంతే.
నువ్వు ఒక్కడ తప్పు చేయడం వల్ల క్రైస్తవులందరూ ఇంతే అంటారు. జనరలైజ్ అంటారు, జనరల్ స్టేట్మెంట్ ఇచ్చేస్తారు. మన సాక్ష్యము చాలా ఇంపార్టెంట్. ప్రసంగాలు కాదు, పాటలు కాదు, ఆరాధన కాదు, చాలా ఇంపార్టెంట్. ముందు సాక్ష్యం. సాక్ష్యం కాపాడుకోకపోతే ఎన్ని ప్రసంగాలు చేసినా, ఎన్ని పాటలు పాడినా, ప్రార్థనలు వాక్యం బాగా తెలిసినా, ఓ రాసేసుకుంటున్నా రాసుకున్నా వేస్ట్. సాక్ష్యం వెరీ ఇంపార్టెంట్. ఈరోజు ఒక తీర్మానం తీసుకోండి, సాక్ష్యాన్ని నేను కలిగి ఉంటాను, నా యవన జీవితంలో క్రీస్తు కొరకు నేను జీవిస్తాను. మనలో పౌరుషం ఉండాలి. ఏముండాలి? పౌరుషం, పట్టుదల ఉండాలి. టెస్టిమనీని కాపాడుకుందాం. దేవుడు మన యవన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. చివరికి చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ద లాస్ట్ లెటర్ ఒకసారి చెప్తారా? మనం ఏం చూస్తున్నాం? మనం చూస్తున్న వర్డ్ ఏంటి? యూత్. అందరు గట్టిగా చెప్పండి, కమాన్ యూత్. యూత్లో వై గట్టిగా చెప్పండి. గీత, యర్నింగ్ ఫర్ గాడ్. ఓ, ఓవర్కమ్ టెంప్టేషన్. యూ, యూటర్న్. టీ, టెస్టిమనీ. అండ్ ద లాస్ట్ వన్, లాస్ట్ వన్ ఏంటి? హెచ్. హెచ్ ఇస్ హోల్డ్ ఫాస్ట్ టు యువర్ ఫెయిత్. హోల్డ్ ఫాస్ట్ టు యువర్ ఫెయిత్. మీ విశ్వాసంలో నిలకడగా ఉండండి. హోల్డ్ ఫాస్ట్ అంటే గట్టిగా పట్టుకోండి. మీరు తీసుకున్న యూటర్న్లో స్ట్రాంగ్గా ఉండండి. మీరు తీసుకున్న యూటర్న్లో దేవుడు వచ్చే వరకు కూడా మీ యవన జీవితాన్ని ఒక రాట్టు తేలేలాగా, దేవుని కోసం బండలాగా నిలబడండి. ప్రైజ్ ద లార్డ్. ఎమోషనల్ క్రిస్టియానిటీ కాదు. కొంతమంది అద్భుతాలు చేసినప్పుడు అబ్బో దేవుడు హల్లెలూయా స్తుతి, ఆపలేం వాళ్ళని, బూందీ లడ్డు పంచుతారు, బాగా హ్యాపీగా ఉంటారు. చిన్న పరీక్ష వస్తుంది వెంటనే, ఏం దేవుడు అండి, ఏం చేశాడండి దేవుడు. అదే నోరుతో దేవుడిని స్తుతిస్తారు, అదే నోరుతో దేవుడిని తిడుతూ ఉంటారు. అలా కాదు. దేవుడు కార్యం చేసినా చేయకపోయినా నేను దేవుని కోసమే జీవిస్తాను. గట్టిగా చెప్పకూడదు, దేవుని మహిమపడతామా? ఈరోజు నుంచి ఒక తీర్మానం తీసుకుందాం. నా యవన జీవితం దేవునికి అంకితం చేస్తున్నాను, సమర్పిస్తున్నాను, పూర్తిగా ఆయన చేతుల్లో పెడుతున్నాను. 2 తిమోతి రాసిన పత్రిక 3:10 మీ విశ్వాసమందు నిలకడగా ఉండండి. బీ స్టేబుల్ అండ్ కన్సిస్టెంట్ ఇన్ యువర్ ఫెయిత్. ఇది ముసలోళ్ళకో పిల్లలకే చెప్పాలి. అక్కడ తిమోతికి చెప్తున్నాడు. తిమోతి ఉడుకు రక్తంలో ఉన్నాడు, యవనస్తుడు. యవనస్తుడైన తిమోతి, నువ్వు ఇప్పుడిప్పుడు ఆవేశం కాదు, నువ్వు ఆత్మీయ కుమారుడివి నాకు. తిమోతి గుర్తుపెట్టుకో, విశ్వాసంలో నిలకడగా ఉండు. చివరి వరకు కూడా ఈ పరుగు పందెంలో నువ్వు పరిగెత్తునే నమ్మకంగా ముందుకు కొనసాగు. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ఈరోజు యూత్ మీటింగ్లో తీర్మానం తీసుకుంటే, ఈ తీర్మానం 2 రోజులు 3 రోజులు ఆవేశం కాదు. ఇది ఈరోజు తీర్మానం తీసుకుంటే యేసయ్య రాజ్యం చేరుకునే వరకు కూడా ఈ తీర్మానంలో నిలకడగా నమ్మకంగా కొనసాగాలి. వస్తాయి ఒడిదుడుకులు, వస్తాయి అప్స్ అండ్ డౌన్స్, వస్తాయి. ఏమీ రావు అని చెప్పట్లా, బైబిల్ ఎప్పుడు చెప్పలా, వస్తాయి. అయినా నిలకడగా ఉండండి, విశ్వాసమందు నిలకడగా ఉండండి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మా యవనస్తులకి, ఒక యవనస్తుడు అంట, ఒక 1 వారం రోజుల్లో పెళ్ళవ్వాలి, అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి, 3 రోజులు అయిపోయింది, ఇంకా 3 రోజులు ఉంది, ఏర్పాట్లు జరుగుతున్నాయి అనుకోకుండా గుర్రం మీద ప్రయాణం చేస్తున్నాడు. నిజంగా జరిగిన సంఘటన, గుర్రం మీద నుంచి పడిపోయాడేమో కానీ ఒక కాలు విరిగిపోయింది. ఒక పక్కనే పెళ్ళవ్వాలి, యవనస్తుడు, ఇంగ్లాండ్ దేశం, అక్కడ గుర్రాలు ఎక్కువ ఆ రోజుల్లో, పడిపోయాడు, కాలు విరిగిపోయింది. ఎలా ఉంటుంది? చాలా బాధగా ఉంటుందా లేదా? చాలా బాధపడుతున్నాడు. అయినా విశ్వాసమందు నిలకడగా ముందుకు కొనసాగాడు. ఇంకో 2 రోజుల్లో పెళ్లి జరగాలన్నప్పుడు తన కాబోయే ఫియాన్సీ అంటారు, అంటే కాబోయే భార్య, ఎవరినైతే పెళ్లి చేసుకోవాలో ఆమె యాక్సిడెంట్లో చనిపోయింది. భయంకరమైన వేదనలో ఉండాలి. అసలు ఏంటి, దేవుడు అన్యాయం చేశాడని చెప్పాలి. నా యవన జీవితంలో దేవుని కలిగి ఉన్నాను, దేవునికి సమర్పించాను, దేవుడు ఇలా చేశాడేంటి అనాలి. ఆయన అలా అనలేదు. ఓ పాట రాశాడు, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ప్రపంచవ్యాప్తంగా పాడుకున్న ఇంగ్లీష్ పాట, వాట్ ఎ ఫ్రెండ్ వి హ్యావ్ ఇన్ జీసస్. ఇటుగా చెప్పలకూడదు, దేని మహిమపడతామా? నా కాలు విరిగిపోయినా, నా కాబోయే భార్య ఫియాన్సీ చనిపోయినా పర్వాలేదు, ఎందుకంటే వాట్ ఎ ఫ్రెండ్ వి హ్యావ్ ఇన్ జీసస్. ఈ పరిస్థితుల్లో కూడా నేను నిలకడగా ఉంటాను, ఎందుకంటే నాకు ఒక గొప్ప స్నేహితుడైన యేసయ్య నాతో ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఆయనకు తెలుసు ఈ పరిస్థితి. 1 సంవత్సరం తిరగకుండానే అంతకంటే అందమైన భార్యను దేవుడిచ్చాడు, చక్కగా పెళ్ళయింది. యవనస్తుడు చివరి వరకు కూడా దేవుని కోసం నిలకడగా కొనసాగాడు. ఆయన పేరు జోసెఫ్ స్క్రివెన్.
ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ఈరోజు నాకు తీర్మానం తీసుకో. ఏసయ్య, నా విశ్వాసం అందు నిలకడగా నేను ఉంటాను. నా యవన జీవితంలో ఈరోజు నుంచి ఎమోషనల్గా కాదు, దేవుడు చేసినా చేయకపోయినా, పరిస్థితులు ఏమైనా, నా ఏసైనే నేను ప్రేమిస్తాను, ఏసై కోసమే నేను జీవిస్తాను, ఉడుకు రక్తాన్ని దేవునికి సమర్పిస్తాను. ఈ యంగ్ బ్లడ్ దేవునికే, యవన జీవితం, ఈ ఫ్రెష్ లైఫ్ దేవుని కోసం సమర్పిస్తానని ఒక తీర్మానం తీసుకో. ఈరోజు మనం చూసాం, ఏం చూసాం? యూత్, యంగ్ లైఫ్ ఎలా ఉండాలో చూసాం. యూత్, ఒకసారి చెప్తారా అందరూ, యూత్ వై ఈజ్ యర్నింగ్ ఫర్ గాడ్. యవన జీవితంలోని కావాల్సింది దేవుని గూర్చిన ఆశ. దేవునికి మొదటి స్థానం ఇవ్వు. గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ కాదు, ఫస్ట్ ప్రయారిటీ దేవునికి. మొబైల్ ఫోన్ కాదు, దేవుడు. నెక్స్ట్ వన్, ఓ ఈజ్ ఓవర్కమ్ టెంప్టేషన్. నీ యవన జీవితంలో భయంకరమైన శోధనలు వస్తాయి, ఆ శోధనలను జయించాలి, అప్పుడే నీకు గొప్ప విజయం. ద నెక్స్ట్ లెటర్ ఈజ్ యు ఈజ్ యూటర్న్. నీ జీవితంలో పాతవి నీకు ఫుల్ స్టాప్ పెట్టు, నూతన అధ్యాయం, నూతన చాప్టర్ స్టార్ట్ చేయి. కాదు, గత జీవితాన్ని విడిచిపెట్టు, ఒక యూటర్న్ తీసుకో. టీస్ టెస్టిమనీ, సాక్ష్య జీవితాన్ని కలిగి ఉండు, సాక్ష్యాన్ని కాపాడుకో. హెచ్ ఈజ్ హోల్డ్ ఫాస్ట్ టు యువర్ ఫెయిత్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడు నీతోనే మాట్లాడుతూ వచ్చాడు, అనేక విషయాలు మనం ధ్యానం చేస్తాం. దేవుడు నీ యవన జీవితంలో గొప్ప మార్పును, గొప్ప కదలికను, గొప్ప మేలు, ఆశీర్వాదం ఇవ్వాలని ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. అందరూ మోకరించండి. ఇక్కడ ముసలి వాళ్ళు కాదు, కానీ యవనస్తులు, అందరూ యవనస్తులు కాబట్టి మీరు మోకరించండి. ఏసేది ఒక్క మాట చెప్పండి, ఇంకేం ఆలోచించద్దు. అనవసరమైన ఆలోచనలన్నీ పక్కన పెట్టండి. దేవునితో మనం ఒక నిబంధన చేసుకుందాం, దేవునితో మాట్లాడదాం. ప్రభువా, ఇప్పటివరకు చాలా విషయాలు నాతో మాట్లాడావు నాయన, ఇప్పటివరకు నటించాను, వేషధారణ చేశాను నాయన, నా ఇష్టం వచ్చినట్టు నేను ప్రవర్తించాను ప్రభువా. ఈరోజు నాతో మాట్లాడాం, ఈరోజు నుంచి నా యంగ్ లైఫ్లో నీకే స్థానం నాయన, నా హృదయంలో 100% స్థానం నీకు ఇస్తాను ప్రభువా. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ఏసై నీతో మాట్లాడితే ఏసైతో ఒక మాట చెప్పు. ఏసయ్య, నా హృదయంలో నీ స్థానం ఇస్తాను నాయన, నా హృదయంలో రా ఏసయ్య, నా పాపం క్షమించు నాయన, నీ రక్తంతో నన్ను కడుగు ప్రభువా, నీ బిడ్డగా నన్ను చేసుకో. ఇప్పటివరకు చాలా నేను గాయపెట్టాను, బాధ పెట్టాను, దుఃఖపెట్టాను నాయన, శరీర కోరికలు, శరీరేచ్ఛలు, చాలా డాడీ మమ్మీకి తెలియకుండా చాలా రహస్య పాపాలు నాయన, తలంపుల ద్వారా, క్రియల ద్వారా, మాటల ద్వారా, చూపుల ద్వారా, మొబైల్ ఫోన్ ద్వారా నాయన, గర్ల్ ఫ్రెండ్ ద్వారా, బాయ్ ఫ్రెండ్ అని శరీరేచ్ఛలు, కామవాంఛలు, ప్రభువా నన్ను క్షమించండి నాయన. ప్రభువా సీరియల్స్, సినిమాలు, యూట్యూబ్, పోర్నోగ్రఫీ, బూతు మాటలు, తల్లిదండ్రుల్ని బాధ పెట్టాను, తల్లిదండ్రుల్ని దుఃఖ పెట్టాను, తల్లిదండ్రులు చెప్పిన మాట వింటలేదు నాయన, ప్రభువా నన్ను క్షమించండి నాయన. ప్రభువా నాయన, ఈరోజు నా యవన జీవితంలో నీకు మొదటి స్థానం ఇస్తాను యేసయ్య. ఈరోజు నుంచి మీరు నాకు కావాలి యేసయ్య. లార్డ్, ఐ లవ్ యూ లార్డ్, లార్డ్, ఐ నీడ్ యూ లార్డ్, ఐ గివ్ ఫస్ట్ ప్లేస్ టు యూ లార్డ్. ఈరోజు యేసయ్యతో ఒక మాట చెప్తావా? నీవు నీ హృదయంలో యేసయ్యని ఆహ్వానిస్తావా? యేసయ్య, ఒకవేళ ఇప్పటివరకు నువ్వు రక్షణ పొందకపోతే, మారు మనసు అనుభవం లేకపోతే, నీ పాపాలు ఇప్పటివరకు ఒప్పుకోకపోతే, ఇదే మిక్కిలి అనుకూల సమయం. దేవుడినితో మాట్లాడుతున్నాడు, ఇంకెందుకు వాయిదా వేస్తున్నావు? రేపు నీది కాదు, ఈరోజు దేవుడికి టైం ఇచ్చాడు. ఈరోజు ఈ టైం మళ్ళీ రాదు, ఇంకా అయిపోయింది. ఈ టైంలో దేవునితో ఒక మాట చెప్పు. ఈరోజు ఒక మరుపు రాని రోజుగా దేవుడు నీ జీవితంలో ఉంచుతాడు. ఈరోజు ఒక మరుపు రాని రోజుగా, ఒక మెమరబుల్ డేగా ఈరోజు ఉండొచ్చేమో. ఏసైతే ఒక మాట చెప్పు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడ, జీవాధిపతి, నీకు వందనాలు తెలియజేస్తున్నాం నాయన. దైవ స్వరూపి యూత్ క్యాంప్ ద్వారా ప్రభువా ఇదేనో జరిగిన యొక్క పరిశుద్ధాత్మ కార్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. యవన జీవితం ఎలా ఉండాలో, ఎవరి కోసం మేము జీవించాలో ప్రభువా, ఒక యూటర్న్ తీసుకోవాలని మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఇదిగో పాతవి గతించెను, సమస్తము కొత్తవాయను, క్రీస్తులో నూతన అనుభవం ప్రభువా, నీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఎవరైతే యవన బిడ్డలు లేచి నిలబడి తీర్మానం తీసుకున్నారో, నీ ఆత్మను వారి మీద కుమ్మరించండి నాయన. ఇంకా ఎవరైతే సిగ్గుపడుతున్నారో, వాయిదా వేస్తున్నారో, వారిని కూడా మీరు దర్శించమని, యవన జీవితంలో నీకు మొదటి స్థానం ఇచ్చి ప్రభువా, ఒక తీర్మానంతో ప్రభువా, సంతోషంతో ఇక్కడి నుంచి వెళ్ళడానికి సహాయం చేయండి. ప్రతి యవన బిడ్డని మీరు దర్శించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచు నాము తండ్రి, ఆమేన్.
యూత్ ఫర్ జీసస్ యేసులో విజయం అనే ఈ టీవీ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం తెలియజేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి కొత్త సంవత్సరంలో మీ అందరూ బాగున్నారని మేము ఆశపడుతున్నాం. గత సంవత్సర దినాలుగా మనందరం యేసులో విజయం అనే ఈ టీవీ కార్యక్రమం ద్వారా కలుసుకోవడం మాకు చాలా హ్యాపీగా ఉంది. మీరందరూ ఇస్తున్న ఫీడ్బ్యాక్ని బట్టి మేము ఎంతో ఎంకరేజ్ అవుతున్నాం. గత 1 మంత్గా దేవుడు ఈ జాన్యురిలో గొప్ప కార్యాలు చేస్తూ మా సేవను నడిపిస్తున్న విధానం బట్టి, మీ ప్రార్థనలు గుర్తు చేసుకున్న విధానం బట్టి వందనాలు. రీసెంట్గా ఈ పొంగల్ హాలిడేస్లో యవనస్తుల్ని టార్గెట్ చేస్తూ వేగివాడ ప్యారిష్ వాళ్ళు 5 సంఘాలు కలిసి 500 మంది పిల్లలు యవనస్తులు దేవుని స్తుతించడానికి దేవుడు చేసిన కార్యాన్ని బట్టి ఎంతో మేము స్తుతిస్తున్నాం. యేసుక్రీస్తు నామమున మీ అందరికి వందనాలు. మరి యూత్ ఫర్ జీసస్ పక్షంగా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ, మరి ఇప్పుడు వరకు సిస్టర్ చెప్పినట్లు మరి ఆ యొక్క యూత్ రిట్రీట్ ఎంతో జయకరంగా దేవుడు జరిగించాడు. సుమారు 80 మంది యవనస్తులు తీర్మానం తీసుకొని ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించారు. అందును బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. యవనస్తులకి ప్రత్యేకంగా మేము ఒక మంచి క్యాంప్ని ఆర్గనైజ్ చేయాలనుకుంటున్నాం. కాబట్టి వచ్చే సమ్మర్కి యవనస్తులందరూ రెడీగా ఉండండి. ఒక మంచి సమ్మర్ క్యాంప్ మనకి 2 to 3 days మేము అరేంజ్ చేయాలని అనుకుంటున్నాం. కాబట్టి తల్లిదండ్రులారా, మీ యవనస్తుల్ని ప్రత్యేకంగా మా క్యాంప్కి మీరు పంపించండి. అక్కడ దేవుడు గొప్ప కార్యం చేసి వాళ్ళ జీవితాలని ఆయన మార్చడానికి ఒక మంచి అవకాశంగా ఉండబోతుంది. కాబట్టి యవనస్తులు, మీరు హాలిడేస్కి ఎక్కడికి వెళ్ళొద్దు, దయచేసి క్యాంప్కి రండి. తర్వాత మీరు మీ హాలిడేస్కి, వెకేషన్కి మీరు వెళ్ళచ్చు. మీ యవన జీవితంలో ఈ సంవత్సరం ఒక బ్లెస్సెడ్ ఇయర్గా, ఒక క్రైస్ట్ సెంటర్డ్ ఇయర్గా ఉండాలని, మరి అలాగే యూత్ ఫర్ జీసస్ పరిచర్యలో మీరందరూ పాలిభాగస్థులు కావాలని, మరి యూత్ ఫర్ జీసస్ పరిచర్య కోసం ఇంకను ప్రార్థన చేసి మీ సహకారాన్ని అందించండి. మనందరం కలిసి దేవుని కొరకు అనేక మంది యవనస్తుల్ని మనం సంపాదిద్దాం. గాడ్ బ్లెస్ యు. మమ్మల్ని సంప్రదించవలసిన మా అడ్రస్: బ్రదర్ ఎన్ జాన్ విజయ్ కుమార్, యూత్ ఫర్ జీసస్, ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్, గుణదల, విజయవాడ. మా వాట్సాప్ నంబర్స్ 8885556663.